ప్రకటన వలపై 15% రుసుము ఇచ్చి ఒక చొక్కాను 442 రూపాయలకు అమ్మినా రుసుము రూపాయల్లో ఎంత అని అడిగారండి. మనకి ఇక్కడ అమ్మిన వెల ఇచ్చారు, అమ్మిన వెల 442 రూపాయలు, రుసుము శాతం 15%. అమ్మిన వేళ రుసుము శాతం ఇచ్చారు, ప్రకటన వేళ కనుక్కోవాలి. ప్రకటన వేళ ఇంటూ 100 మైనస్ రుసుము శాతము బై 100 ఇజ్ ఈక్వల్ టు అమ్మిన వేళ. సో ప్రకటన వేళ ఇజ్ ఈక్వల్ టు అమ్మిన వేళ ఇంటూ 100 బై 100 మైనస్ రుసుము శాతం. వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. అమ్మిన వేళ 442 ఇంటూ 100 బై 100 మైనస్ రుసుము శాతం 15. 442 ఇంటూ 100 బై 85, 5 ఏకం, 5 20లు 100, 5 17లు 85, 17 26లు 442, 26 20లు 520. మనకి ప్రకటన వేళ ఏమో 520, అమ్మిన వేళ ఏమో 442. అయితే రుసుము కావాలి. రుసుము ఈజ్ ఈక్వల్ టు ప్రకటన వేళ మైనస్ అమ్మిన వేళ. ప్రకటన వేళ ఏమో 520 రూపాయలు వచ్చింది, అమ్మిన వేళ 442. 520లోంచి 442 తీస్తే 78 రూపాయలు, రుసుము 78 రూపాయలు. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ట్రిక్ చూద్దాం. ప్రకటన వేళపై 15% రుసుము ఇచ్చి ఒక చొక్కా 442 రూపాయలకు అమ్మినా రుసుము ఎంత అని అడిగారండి. ట్రిక్ మెథడ్లో చూద్దాం. మనకి ఇక్కడ అమ్మిన వేళ ఇచ్చారు, అమ్మిన వేళ 442 రూపాయలు, రుసుము శాతం 15%. అయితే మనకు కావాల్సింది రుసుము. రుసుము అన్న, ముద్ర అన్న, డిస్కౌంట్ అన్న ఒకటే అర్థం. రుసుము ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వెల ఇంటూ రుసుము శాతము బై 100 మైనస్ రుసుము శాతం. వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. రుసుము డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వెల 442 ఇంటూ రుసుము శాతం 15 బై 100 మైనస్ రుసుము శాతం, 100 మైనస్ 15. 442 ఇంటూ 15 బై 85, 5 ఏకం, 5 3లు 15, 5 17లు 85, 17 26లు 442, 26 3లు 78. సో రుసుము 78 రూపాయలు. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు మరియు 1 సెంటీమీటర్ భుజంగా గల 3 గణాలను కరిగించి ఒక కొత్త గణం తయారు చేస్తే ఆ కొత్త గణం యొక్క భుజం ఎంత అని అడిగారండి. మొదటి గణం యొక్క భుజం A1 అనుకుంటే దాని కొలత 6 సెంటీమీటర్లు ఇచ్చారు. మొదటి గణం యొక్క ఘన పరిమాణం V1 ఈజ్ ఈక్వల్ టు A1³, 6³, 6 × 6 × 6, 216 ఘన సెంటీమీటర్లు. V1 ఈజ్ ఈక్వల్ టు 216 ఘన సెంటీమీటర్లు. రెండో ఘనం యొక్క భుజం A2 అనుకున్నట్లయితే A2 ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు. రెండో ఘనం యొక్క ఘన పరిమాణం V2 అనుకున్నట్లయితే V2 ఈజ్ ఈక్వల్ టు A2³, అంటే 8³. 8 × 8 × 8, 512 సెంటీమీటర్ క్యూబ్. V2 ఈజ్ ఈక్వల్ టు 512 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. మూడో ఘనం యొక్క భుజం A3 అనుకున్నట్లయితే A3 ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. మూడో ఘనం యొక్క ఘన పరిమాణం V3 అనుకుంటే V3 ఈజ్ ఈక్వల్ టు A³³.
వన్ క్యూబ్, వన్ ఇంటూ వన్ ఇజ్ ఈక్వల్ టు వన్. ఈ మూడు గణాలని కలిపి ఒక కొత్త గణాన్ని తయారు చేశారు. సో కొత్త గణం యొక్క ఘన పరిమాణం వి అనుకుంటే వి ఈజ్ ఈక్వల్ టు వి వన్ ప్లస్ వి టూ ప్లస్ వి త్రీ. మనకి వి వన్ 216 ఘన సెంటీమీటర్లు, వి టూ 512 ఘన సెంటీమీటర్లు, వి త్రీ 1 ఘన సెంటీమీటర్. మూడింటిని కలిపితే 729 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటి, కొత్త ఘనం యొక్క భుజం ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ వి, క్యూబ్ రూట్ ఆఫ్ 729. క్యూబ్ రూట్ ఆఫ్ 729 9 క్యూబ్ అని రాయొచ్చు. ఎంత రూట్ ఆఫ్ ఏ పవర్ అన్ని ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. సో 9. కొత్త ఘనం యొక్క భుజము 9 సెంటీమీటర్. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సహజ సంఖ్య ఎన్ యొక్క అన్ని కారణాంకాల సమితిని ఎఫ్ ఆఫ్ ఎన్ సూచిస్తే ఎఫ్ ఆఫ్ 8 ఇంటర్సెక్షన్ ఎఫ్ ఆఫ్ 20 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఎక్స్ విలువ ఎంత అని అడిగారండి. 8 యొక్క కారణాంకాలు ఎఫ్ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు 8 యొక్క కారణాంకాలు 8ని శాతం 0 వచ్చి భాగించే సంఖ్యలన్నింటినీ కూడా 8 యొక్క కారణాంకాలు అవుతాయి. 1, 2, 4, 8 అలాగే 20 యొక్క కారణాంకాలు ఎఫ్ ఆఫ్ 20. ఇచ్చిన సంఖ్యను శాతం 0 వచ్చి భాగించే సంఖ్యలన్నింటినీ కూడా సంఖ్య యొక్క కారణాంకాలు లేదా భాజకాలు అంటాను. సో 20 యొక్క కారణాంకాలు 1, 2, 4, 5, 10, 20. ఎఫ్ ఆఫ్ 8 ఇంటర్సెక్షన్ ఎఫ్ ఆఫ్ 20 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నారు. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 8 1, 2, 4, 8 ఇంటర్సెక్షన్ ఎఫ్ ఆఫ్ 20 1, 2, 4, 5, 10, 20. సో రెండింటిలోని కామన్ ఎలిమెంట్స్ ఇంటర్సెక్షన్ ఉంటే రెండింటిలోని ఉమ్మడిగా ఒకేలా ఉన్నటువంటి ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేద్దాం. 1, 2, 4. 1, 2, 4 అనేవి దేని యొక్క కారణాంకాలు, 4 యొక్క కారణాంకాలు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఎక్స్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 4. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నమాట. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. క్రింది వానలో పైథాగరస్ త్రికం కానిది ఏది అని అడిగారు. పైథాగరస్ సిద్ధాంతం లంబకోణ త్రిభుజంలో కర్ణం మీద వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. పైథాగరస్ సిద్ధాంతాన్ని తృప్తిపరిచే సంఖ్యల త్రికాన్నే పైథాగరస్ త్రికం అంటాం. మొదటి సంఖ్య త్రికం చూద్దాం. 6, 8, 12 అని ఇచ్చారు. ఇందులో చిన్న భుజం 6, పెద్ద భుజము 12. పెద్ద భుజం కర్ణం అవుతుంది. 12² ఈజ్ ఈక్వల్ టు 6² + 8² పైథాగరస్ సిద్ధాంతాన్ని సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. 12² అంటే 144. 6² అంటే 36. 8² = 64. 36, 64 కలిపితే 100 వస్తుంది. 144 నాట్ ఈక్వల్ టు 100. కాబట్టి పైథాగరస్ సిద్ధాంతాన్ని సంతృప్తి పరచలేదు కాబట్టి మొదటి త్రికమే పైథాగరస్ త్రికం కాదు. ట్రిక్ చూద్దాం. ఇచ్చిన త్రికంలో చిన్న సంఖ్య ఏది, 6. 6 అనేది సరి సంఖ్య. సరి సంఖ్య అయినప్పుడు పైథాగరస్ త్రికమో కాదో తెలుసుకోవడం ఎలాగ చూద్దాం. 6/2² ప్లస్ ఆర్ మైనస్ 1. 6/2 అంటే 3²
త్రీ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ వన్. త్రీ స్క్వేర్ అంటే నైన్, నైన్ ప్లస్ వన్ టెన్, నైన్ మైనస్ వన్ ఎయిట్. సో అత్రకం ఏమవుతుంది, ఆరు ఎనిమిది పది. కానీ మనకి ఇక్కడ ఇచ్చింది ఆరు ఎనిమిది పన్నెండు, కాబట్టి ఆరు ఎనిమిది పన్నెండు అనేది పైథాగరస్ త్రికం కాదు. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. గరిష్ట సంఖ్యలో సౌష్ఠవ రేఖలు కలిగి ఉన్న త్రిభుజం ఏది అని అడిగారు. సమద్విభవాలు అమ్మకం త్రిభుజానికి ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది, సంభావ త్రిభుజానికి మూడు సౌష్ఠవ రేఖలు ఉంటాయి, సమద్విభవ త్రిభుజానికి ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది, విషంభావ త్రిభుజానికి సౌష్ఠవ రేఖలు ఉండవు. కాబట్టి ఇచ్చిన వాటిలో గరిష్టంగా సౌష్ఠవ రేఖలు కలిగి ఉన్న త్రిభుజం ఏది అంటే సంభావ త్రిభుజం. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఒక క్రమ బహుభుజం యొక్క ఒక్కొక్క బాహ్య కోణము 120 డిగ్రీలు అయితే దాని భుజాల సంఖ్య ఎంత అని అడిగారండి. ఒక క్రమ బహుభుజం యొక్క ఒక్కొక్క బాహ్య కోణం 100 డిగ్రీలు అయినట్లయితే దాని భుజాల సంఖ్య n ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ బై ఎక్స్. మనకి ఎక్స్ వాల్యూ 120 డిగ్రీస్ ఇచ్చారు, 360 బై 120, 123 360. సో భుజాల సంఖ్య n ఈజ్ ఈక్వల్ టు 3. మూడు భుజాలు గల క్రమ బహుభుజిని సంభావ త్రిభుజం అంటాం. సంభావ త్రిభుజంలో ప్రతి బాహ్య కోణము కూడా 120 డిగ్రీలు ఉంటుంది, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. 35² మరియు 36² మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత అని అడిగారండి. ఎన్ స్క్వేర్ మరియు ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ రెండు వరుస సంఖ్యల వర్గాల మధ్య ఉండే పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత అని అడిగినప్పుడు 2 × చిన్న సంఖ్య. మనకి ఇచ్చింది 35² మరియు 36² రెండు వరుస సంఖ్యల యొక్క వర్గాల మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య అడిగారు, కాబట్టి వాటిలో చిన్న సంఖ్య 35. 2 × 35 = 78. సో 35² మరియు 36² మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత అంటే 70. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. 21% ఆఫ్ ఏ సర్టెన్ నెంబర్ ఈజ్ 63, దెన్ ద నెంబర్ ఈజ్. మనకు కావాల్సిన సంఖ్యని అన్న అనుకున్నట్లయితే 21% ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 63. 21 × n/100 ఈజ్ ఈక్వల్ టు 63. సో 21 × n ఈజ్ ఈక్వల్ టు 63 × 100. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 63 × 100/21. 21 × 63 = 63. 3 × 100 = 300. సో ఆ సంఖ్య 300. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. సౌష్ఠవ రేఖలు లేని త్రిభుజం ఏది అని అడిగారండి. సమద్విభావ లంబకోణ త్రిభుజానికి ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది, సమభావ త్రిభుజానికి మూడు సౌష్ఠవ రేఖలు ఉంటాయి, సమద్విభావ త్రిభుజానికి ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది, విషంభావ త్రిభుజానికి సౌష్ఠవ రేఖలు ఉండవు. కాబట్టి సౌష్ఠవ రేఖలు లేని త్రిభుజము స్కాలన్ ట్రయాంగిల్, విషంభాహు త్రిభుజం. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఒక లడ్డు బరువు 50 గ్రాములు అయితే కిలోగ్రాములో ఉండే లడ్డూల సంఖ్య ఎంత అని అడిగారు. ఒక లడ్డు బరువు 50 గ్రాములు, 1 కిలోలో ఉండే లడ్డూల సంఖ్య 1 కిలోలో ఉండే లడ్డూల సంఖ్య ఇచ్చుకుంటే ఎంత? 1 కిలో అంటే 1000 గ్రాములు. ఒక లడ్డు బరువు 50 గ్రాములు అయితే 1000 గ్రాములు ఉండే లడ్డూల సంఖ్య ఎంత? 1000/50.
జీరో జీరో గట్ క్యాన్సిల్డ్, ఐదు ఇరవైలు వంద. సో కిలోలో ఉండే లడ్డూల సంఖ్య 20. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. 1024కి గల ప్రధాన కారణాంకాల సంఖ్యను కనుక్కోండి అన్నారు. ముందు ఇచ్చిన సంఖ్యను ప్రధాన కారణాంకాలు అర్థంగా రాద్దాం. 1024 మొదటి ప్రధాన సంఖ్య 2, 2తో డివిజన్ చేద్దాం. 2 512 1024 మళ్ళా 2 టేబుల్, 2 256 512 మళ్ళా 2 చేత, 2 108 256 మళ్ళా 2 చేత, 2 64 2 32 2 16 2 8 2 4 2 2. సో 1024 ప్రధాన కారణాంకాలు అర్థంగా రాసినట్లయితే 2 పవర్ 10 వచ్చింది. సో ప్రధాన కారణాంకాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 10 కాబట్టి 10 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 11. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఇచ్చిన సంఖ్యను ఎన్ అనుకున్నట్లయితే ఎన్ని ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాస్తే ఏ పవర్ పి ఇంటూ బి పవర్ క్యూ ఇంటూ సి పవర్ ఆర్ ఇంటూ సో ఆన్ వచ్చినట్లయితే ప్రధాన కారణాంకాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ 1 ఇంటూ క్యూ ప్లస్ 1 ఇంటూ ఆర్ ప్లస్ 1 సో ఆన్. సో మనకి ప్రధాన కారణాంకాలు అర్థంగా రాస్తే 2 పవర్ 10 వచ్చింది కాబట్టి కారణాంకాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు పి ప్లేస్లో 10 ఉంది. పి ప్లస్ 1 అంటే 10 ప్లస్ 1 11. సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్.